ఈ కృపను దేవుడు ఏ ప్రాతిపదికన పంచుతాడు ఇప్పుడు మనము కృపను ఏ ప్రాతిపదికన పంచుతాడు ఎవరైతే రక్షణలోకి వస్తున్నారో వాళ్ళ కృప ఉంది మరి వాళ్ళకి ఏ బేసిస్ మీద ఇస్తున్నాడు కృప అనేది మన పాయింట్ ఏ బేసిస్ మీద ఇస్తున్నాడు ఏ ప్రాతిపదికన ఇస్తున్నాడు అంటే ఏ ఏ విషయాలు లెక్కలో తీసుకొని వాళ్ళకి కృపను అనుగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కరెక్టే ఎందుకంటే ఈరోజు ఒక రేషన్ కార్డుకి మనం అప్లై చేసుకుంటే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి ఆ ప్రకారంగానే దేనికి అప్లై చేసుకున్నా కానీ కొన్ని నామ్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉంటాయి కృప కోసం మనం అప్లై చేసుకుందాం అనుకుందాము ఎవరికి ఆయన ఇస్తాడంటే కొందరికి మాత్రమే ఇస్తున్నాడనే రక్షణార్థమైన కృప అగైన్ అక్కడ మాట్లాడితే అనే సత్యం మనకు అర్థమవుతుంది ఏ బేసిస్ మీద ఇస్తాడు అనే విషయానికి వచ్చేటప్పటికి నేను మీ అందరినీ పౌలు రాసినటువంటి అదే రోమా పత్రికలోకి 5వ అధ్యాయంలోకి తీసుకెళ్ళని ఆశపడుతున్నాను చూడండి 5వ అధ్యాయంలో 20వ వచనం చదువుకుందాం 20-21వ వచనం చదువుతుంది చూడండి మరియు అపరాధం విస్తరించున్నట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు వేలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును అంటే పాపమై ఎక్కడైతే ఉందో కృప అక్కడ కూడా ఐ మీన్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ దేర్ ఈస్ అ సిన్ అండ్ దేర్ ఈస్ గ్రేస్ అనే మాట మాట్లాడుకుంటున్నాం దీని ఇలా పెట్టేసుకుంటే దేవుడు ఏ ప్రాతిపదికన కృప అనుగ్రహిస్తాడని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా నేను పౌలు థెస్సలోనికు రాసినటువంటి రెండో పత్రికకు తీసుకెళ్తున్నాను 2వ అధ్యాయము 13వ వచనము నేను మీకు చదివి వినిపిస్తాను వినండి ప్రభువు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను అనే మాటను చదువుతున్నాము దేవుడు రక్షణ పొందుటకు దేవుడు ఎప్పటి నుండి వీరిని ఎంచుకున్నాడట ఆది నుండి అంటాడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడాను ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలోనైనను ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం మొత్తం కాకుండా అక్కడొక రెఫరెన్స్ చదువుకుంటే మనకి అర్థమయ్యే అవకాశం ఉంది 1వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను మన క్రియలను బట్టి కాక ఇక్కడ క్లారిటీ రావాలి ఏ ప్రాతిపదికన ఆయన కృప ఇస్తాడు అన్నారు కదమ్మా ఏ ప్రాతిపదికన ఇస్తున్నాడు అంటే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను ఆ క్రీస్తు యేసు మరణము నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అయితే నేను మీకు హైలైట్ చేయాల్సిన ఫ్రేజ్ ఏంటంటే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి ఎప్పుడు అంటే అనాది కాలంలో